దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క బాబుకు, వారి తల్లిదండ్రులకు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, నాన్ టీచింగ్ స్టాఫ్కు గోరుముద్దలో భాగంగా పరిశుభ్రంగా రుచికరంగా ఇది వండి పెడతా ఉన్న అమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. మనం అధికారం లేక వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం అడుగులు వేసింది, ప్రతి అడుగులోనూ కూడా బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా, బడిలల్లో సదుపాయాలు మెరుగుపరచడం ఎలా, బడి పిల్లల మేధో వికాసానికి కావలసిన వాతావరణాన్ని కల్పించడం ఎలా, పెద్ద చదువులు చదివించేందుకు అందరినీ కూడా ప్రోత్సహించడం ఎలా అన్న ఇటువంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ప్రతి అడుగులో కూడా ఇవి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే గమనించినట్లయితే సంపూర్ణ పోషణం అనే కార్యక్రమం, అంటే గర్భవతిగా ఉన్న తల్లులు, లాక్టేటింగ్ మదర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ 6 నెలల పిల్లల దగ్గర నుంచి ఆ తర్వాత 6 సంవత్సరాల వరకు అంగన్వాడీల్లో ఉంటా ఉన్న వాళ్ళ పిల్ల అక్కడి నుంచి మొదలు పెడితే సంపూర్ణ పోషణం ద్వారా, అక్కడి నుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫర్మేషన్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, విద్యా కానుక కానీ, నాడు నేడు కానీ, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం సిలబస్ తీసుకుని రావడం కానీ, 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ బోధన గవర్నమెంట్ బడులల్లో మన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తేవడం కానీ, 8వ తరగతి పిల్లలు వచ్చిన వెంటనే 8వ తరగతిలో పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి ఆ ట్యాబ్స్తో ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ట్యాబ్స్ పనిచేసేట్టుగా చర్యలు తీసుకుంటూ ఆ ట్యాబ్స్తో పిల్లల చదువులు ఇంకా సులభతరంగా కల్పించడం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లలను చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నాం. పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తూ కరికులంలో కూడా జాబ్ ఓరియంటెడ్ కరికులం తీసుకొస్తూ, ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేస్తూ, వర్టికల్ ఆన్లైన్ ఆన్లైన్ వర్టికల్స్ను కూడా తీసుకొస్తూ కరికులంకు అనుసంధానం చేస్తూ, విద్యా దీవెన, వసతి దీవెన అన్న పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాలతో పాటు విద్యా దీవెన కింద వసతి దీవెన కూడా తీసుకొస్తూ ప్రతి అడుగులోనూ కూడా మన పిల్లలందరినీ కూడా ఎలా భావి ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలో ఉన్న మన పిల్లలను భావి ప్రపంచంతో పోటీ పడేలా, వాళ్ళు అక్కడ నెగ్గేలా ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గోరుముద్ద అనే కార్యక్రమంలో ఇంకా మెరుగ్గా ఈ గోరుముద్ద అనే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం కోసం ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. గోరుముద్దలో ఇప్పటికే రోజుకొక మెనూతో ఇప్పటికే గోరుముద్ద కార్యక్రమాన్ని మనం తీసుకొస్తూ ఉన్నాం. ఇందులో ఈరోజు ఇవాళటి నుంచి రాగి జావా కూడా చేర్పించి ఇంకా మెరుగ్గా గోరుముద్దను చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పిల్లలకు ఈ రాగి జావా వల్ల ఐరన్ కానీ, K
క్యాల్షియం కానీ మరీ ముఖ్యంగా వారి కంటెంట్ను పెంచడం, పిల్లల్లో ఈ కంటెంట్ను పెంచడం కోసం రాగి జావ ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇది తీసుకొస్తే పిల్లలకు ఇంకా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 44,392 స్కూళ్లలో దాదాపుగా 38 లక్షల మంది పిల్లలకు ఈ గోరుముద్ద ద్వారా ఈ పౌష్టికాహారాన్ని అందించే ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే మన ప్రభుత్వం ఒక్కసారి రాకమునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి తేడా గమనించినట్లయితే, ఇంతకుముందు మిడ్ డే మీల్స్ అంటూ గత ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పరిస్థితిని ఒకసారి చూస్తే, మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా మిడ్ డే మీల్స్కు పెట్టే ఖర్చు కేవలం 450 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు అయ్యే పరిస్థితి కాదు. అది కూడా 1000 రూపాయలు ఆయాలకు వండి పెట్టేదానికోసం ఇచ్చే పరిస్థితి, అది కూడా 8 నెలలు 10 నెలల పాటు బకాయిలు పెట్టే పరిస్థితి, చివరికి సరుకులకు సంబంధించిన బకాయిలు కూడా దాదాపుగా 6 నెలలు 8 నెలలుగా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితులు. సో ఇటువంటి పరిస్థితులలో ఇచ్చేదే తక్కువ, 450 కోట్లు సంవత్సరానికి, ఆ ఇచ్చేదే తక్కువ, అందులో దానికి తోడు బకాయిలు. ఇవన్నీ పెడతా ఉన్నప్పుడు క్వాలిటీ అన్నది ఎప్పుడూ కూడా కంట్రోల్ ఉండదు, కమాండ్ చేయలేము, పలాని రకంగా బాగుండాలి అని చెప్పి అడగను కూడా అడగలేము. అలాంటి అద్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి దాన్ని పూర్తిగా కూడా రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం కింద దాన్ని క్రిస్టన్ చేసి దానికి కొత్త పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడతా ఉంది. 450 కోట్ల రూపాయలు గతంలో ఉన్న పరిస్థితి నుంచి సంవత్సరానికి 1824 కోట్ల రూపాయలు ఈరోజు గోరుముద్ద అనే ఒకే ఒక కార్యక్రమంలో ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈ గోరుముద్ద అనే కార్యక్రమంలో రోజుకొక మెనూ తీసుకొచ్చి పిల్లలకు తినిందే ఇంతకు ముందు మాదిరిగా కేవలం అన్నం సాంబారు మాత్రమే వండించే పరిస్థితి నుంచి రోజుకొక మెనూతో వాళ్ళను కూడా వాళ్ళకు రోజు అన్నం సాంబారేనా అనే పరిస్థితి నుంచి కాకుండా మంచి ఫుడ్డు, బెటర్ ఫుడ్డు, రోజుకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టే పరిస్థితులకి తీసుకొచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలకు మెనూ ఏమిటి, పిల్లలు రోజు ఇదేనా తినేది, రోజుకొక మెనూ ఉండాలి, వాళ్ళు బాగా ఆహ్లాదకరంగా తినే పరిస్థితి రావాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇంత డెప్త్లోకి వెళ్ళి పిల్లల్లో తినే మెనూ మీద కూడా ఇంతగా ఆలోచన చేసిన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండవేము. కానీ పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల, ఆ పిల్లల తల్లులకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమంలో మనమే చేయకపోతే పిల్లలు నోరు తెరిచి అడగలేని పరిస్థితి, మనమే చేయాలనే ఉద్దేశంతో ప్రతి అడుగు కూడా పిల్లల్ని చేపట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెనూలో కూడా ప్రతి సోమవారం కూడా వేడి పొంగలి అని ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి లేదా కూరగాయల పలావుతో గుడ్డు కూర, వేరుశనగ చిక్కి సోమవారం అయితే, మంగళవారం అయితే పులిహోర, టమాటో పచ్చడి, దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి, బుధవారం అయితే కూరగాయల అన్నం, బంగాళాదుంపల కుర్మా, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి, గురువారం అయితే సాంబార్ బాత్ కానీ లేకపోతే లెమన్ రైస్ విత్ టమాటో పచ్చడి ఉడికించిన గుడ్డు కానీ, శుక్రవారం అయితే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి కానీ, శనివారం అయితే ఆకుకూర అన్నంతో పాటు పప్పుచారు, దాంతోపాటు తీపి పొంగల్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా. ఇంత మెటిక్యులస్గా పిల్లలకందరికీ రోజు ఒకే మెనూ కాకుండా మెనూ మారుస్తూ ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ విధంగా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్దలో భాగంగా అందజేస్తూ ఉన్నాం. 5 రోజుల పాటు
ఉడికించిన గుడ్డును కూడా ఇస్తా ఉన్నాం. వారంలో 3 రోజుల పాటు చిక్కీ కూడా ఇస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు మిగిలిన చిక్కీ ఇస్తా ఉన్న ఆ 3 రోజులు కాక ఆ మిగిలిన 3 రోజులు కూడా పిల్లలకు ఇంకా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మిగిలిన 3 రోజులు కూడా రాగి జావను కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. వీటి అన్నిటి వల్ల పిల్లలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఇందులో మరీ ముఖ్యంగా ఈ రాగి జావ కార్యక్రమంలో ఇది జరిగించడంలో ముందుకొచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్టును భాగస్వామి కావడం నిజంగా ఒక మంచి పరిణామం. శ్రీ సత్యసాయి స్వామివారు కూడా ఈ కార్యక్రమాన్ని పైనుంచి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, దాదాపుగా 86 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయ్యే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ నుంచి వాళ్ళు దాదాపుగా 42 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మిగిలిన 44 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మన ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఇద్దరం భాగస్వామ్యంగా ఈ మంచి కార్యక్రమం అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాం. వీరికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను సత్యసాయి ట్రస్ట్ వారికి. మన పిల్లల కోసం మంచి జరగాలని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంతగా ఆలోచనలు చేసి ప్రతి అడుగులో కూడా మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ ఎప్పుడూ చల్లగా ఉండాలని, పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నా. చివరిగా క్లాస్ 10 ఎగ్జామ్స్ April 3 నుంచి April 18 దాకా జరగబోతున్న నేపథ్యంలో మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ థర్డ్ క్లాస్ నుంచి మిగిలిన క్లాస్ ఎగ్జామ్స్ కూడా April 20 నుంచి 27 మధ్యలో జరగబోతా ఉన్న నేపథ్యంలో పిల్లలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ మరొక్కసారి మీ మేనమామ తరపున తెలియజేస్తా ఉన్నాను.